నిన్న భీమవరం నుండి ఒక రొయ్యల రైతు ఫోన్ చేసి సార్ నేను నా పాండ్లో వాటర్ ల్యాబ్ లో టెస్ట్ ఇచ్చానండి ఆ టెస్ట్ రిపోర్ట్ లో 2.8 ppm నైట్రైట్ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద నాకు డౌట్ వచ్చింది మరలా అదే వాటర్ తీసుకెళ్లి వేరే ల్యాబ్ లో ఇచ్చాను వారేమో 0.8 ppm నైట్రైట్ ఉన్నట్టు ఇచ్చారు ఈ రెండు కూడా ప్రముఖమైన ల్యాబ్లే ఈ రెండు రిపోర్ట్లను నేను దేన్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి నాకు రెండు రిపోర్ట్లు వాట్సాప్ లో పంపించారు ఈ రెండు రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత నేను రైతుకి చెప్పింది ఏంటంటే సార్ రెండు రిపోర్ట్లు కూడా కరెక్టే రెండు రిజల్ట్స్ కూడా కరెక్టే అన్నాను సో అది ఎలా అండి అని రైతు అడిగినప్పుడు దానికి సమాధానం ఏంటంటే ల్యాబ్ లో నైట్రైట్ పరీక్ష రెండు రకాలుగా చేస్తారు కొంతమంది కిట్ వాడతారు అది నైట్రైట్ కిట్ సో మొత్తం నైట్రైట్ ఎంత ఉందో తెలుస్తుంది రెండో రకం టెస్ట్ ఏంటంటే స్పెక్ట్రోఫోటోమెట్రీ లేదా కలరిమెట్రీ అంటారు ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి స్పెక్ట్రోఫోటోమెట్రీ లేదా కలరిమెట్రీ ఈ విధానంలో మనం పరీక్ష చేసినట్లయితే మనకు వచ్చేది నైట్రైట్ నైట్రోజన్ అంటే నైట్రైట్ రూపంలో ఉన్నటువంటి నత్రజని ఎంత అనే వస్తుంది రెండింటికి డిఫరెన్స్ ఉంది సో ఈ రెండింటి రిజల్ట్స్ మనం ఎలా చూసుకోవాలి అంటే ఉదాహరణకి మొదటి ల్యాబ్లో నైట్రైట్ ఇచ్చారు కాబట్టి దీనిని 3.285తో మనం డివైడ్ చేసినట్లయితే నైట్రైట్ నైట్రోజన్ వస్తుంది సో మనకి టెక్స్ట్ బుక్లో చెప్తారు నైట్రైట్ 2 ppm కన్నా తక్కువ ఉండాలి లేదా 1 ppm కన్నా తక్కువ ఉండాలని టెక్స్ట్ బుక్లో చెప్పే వాల్యూస్ అన్నీ కూడా నైట్రైట్ నైట్రోజన్ బేస్ చేసుకొని కాబట్టి నైట్రైట్ ఎవరైనా రిపోర్ట్ చేసినట్లయితే దానిని 3.285తో డివైడ్ చేసినట్లయితే మనకి నైట్రైట్ నైట్రోజన్ వస్తుంది సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి రెండు రిజల్ట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి ల్యాబ్లో 2.8 ppm ఇచ్చారు ఈ 2.8 ppm మనం 3.285తో డివైడ్ చేసినట్లయితే మనకి 0.85 నైట్రైట్ నైట్రోజన్ వస్తుంది కాబట్టి రెండు రిజల్ట్స్ కూడా ఒకటే అలాగే రెండో ల్యాబ్లో ఇచ్చినటువంటి 0.8 మనం నైట్రేట్గా మార్చాలని ఒకవేళ అనుకుంటే దీనిని 3.285తో మల్టిప్లై చేసినట్లయితే 2.65 ppm వస్తుంది సో మొదటి ల్యాబ్లో 2.8 ఇచ్చారు రెండో ల్యాబ్లో 2.65 ఇచ్చారు కాబట్టి మైనర్ వేరియేషన్ రెండు రిజల్ట్స్ కూడా కరెక్టే సో ఇది ఎందువల్ల అంటే నైట్రైట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 46 ఉంటుంది నైట్రైట్ నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 14 మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ 46ని 14తో మనం డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూని 3.285 సో ఈ 3.285తో డివైడ్ చేస్తే నైట్రైట్ని డివైడ్ చేస్తే మనకి నైట్రైట్ నైట్రోజన్ వస్తుంది సో మీకేదైనా ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే నన్ను పర్సనల్గా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మా ఆల్ఫా బ్యాలెన్స్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్